ఇక నెల్లూరు వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నటువంటి అన్న క్యాంటీన్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేంద్ర లైవ్లో అందిస్తారు. సురేంద్ర చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు 5 రూపాయలకే పట్టెడు అన్నం పెట్టేటువంటి ఆకలి తీర్చినటువంటి అన్నా క్యాంటీన్ని నేడు నెల్లూరు వ్యాప్తంగా మంత్రి నారాయణ ఆనం రామరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఏదైతే 2014-2019 వరకు ఎంతో చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మూత వేసింది. అయితే ఆ అన్నా క్యాంటీన్ని మళ్ళీ పునరుద్ధరించాలన్న ఆలోచనతో నేటి నుంచి ఇటు జిల్లాలో ఉన్నటువంటి క్యాంటీన్ని మొదటి విడిగా 6 క్యాంటీన్ని విడుదల చేసింది. ఇటు నెల్లూరు నగరంలో 4 క్యాంటీన్లు, దాంతోపాటుగా కావలి, నాయుడుపేట వంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభించింది. ఈ యొక్క అన్నా క్యాంటీన్లో మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు, ఏదైతే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి చేపల మార్కెట్ వద్ద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద ఇప్పటికే అల్పాహారానికి సంబంధించి చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అల్పాహారాన్ని అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరికీ బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలు, అదేవిధంగా లంచ్ డిన్నర్ మధ్యాహ్నం సాయంత్రం 5 రూపాయలకే ఈ యొక్క అన్నా క్యాంటీన్ వద్ద భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేటువంటి వారు అందరికీ ఇటు ఇడ్లీ, పూరి, పొంగలి, అదేవిధంగా స్వీట్ కింద కేసరి, కుర్మా వంటి ఇక్కడ ఈ యొక్క అన్నా క్యాంటీన్ వద్ద కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు 5 రూపాయలకే ఈ యొక్క అల్పాహారం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మంది క్యూ లైన్ లో నిలబడి ఈ యొక్క ఈ రోజు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ల వద్ద క్యూ లైన్ లో భారీగా నిలబడి ఈ యొక్క అల్పాహారాన్ని అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చాలా మంది ఈ యొక్క అల్పాహారానికి సంబంధించి ఏముంటారో ఒకసారి మాట్లాడుతారు. మేడం చెప్పండి, ఎలా ఉంది, ఎలా అన్నా క్యాంటీన్ ప్రారంభించారు, ఇక్కడ అల్పాహారం కూడా చేస్తాను, ఎలా బాగుంది సార్? 5 రూపాయలకి మనకి ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇప్పుడు దొరకడము, చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది మీకు సార్? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే పేదవాళ్ళకు కూడా, అన్నం లేని వాళ్ళకి కూడా చాలా తినేదానికి, కడుపు నిండా తినేదానికి 5 రూపాయలు అంటే చాలా బాగుంది సార్. బయట 100 పెట్టే కూడా 5 రూపాయలు పెట్టి ఇక్కడ పెట్టడం నారాయణ సార్ చాలా రేటు. మీరే ఉంటారు సార్, మీరు చెప్పండి, మీరే ఉంటారు 5 రూపాయలకే ఈ రోజు నుంచి అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది, ఏమంటారు? ఏమండి, ఇంతకుముందు కూడా ఈ అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి, బట్ ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఒక వెసులుబాటు కల్పించడం అనేది చాలా చాలా సంతోషకరం, ప్రజలకు కూడా చాలా ఉపయోగకరం. ఎందుకంటే మనం తెర ముందు ఒకలాగా ఉంటారు మనుషులు, తెర వెనక ఒకలాగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా మందికి జరగకపోవచ్చు, బట్ బయటికి సమాజం కోసం కొంతగా వేషధారణ కావాలి. బట్ 15 రూపాయలు అనేది ఎటువంటి వ్యక్తికైనా ఇది అందుబాటులో ఉంది. 3 పూట్ల హ్యాపీగా మంచి క్వాలిటీ అయిన టిఫిన్ భోజనం. ఇప్పుడు ముఖ్యంగా స్టూడెంట్స్ వస్తారు, ఇంట్లో పరిస్థితులు బాగోవు, వాళ్ళు ఏంటంటే ఇక్కడ 15 రూపాయలు ఇస్తే 450 రూపాయలు ఇస్తే నెలంతా వాళ్ళకి గడిచిపోతే ఎక్కడో రూమ్ తీసుకుని ఒక 4 మందితో ఉండి వాళ్ళ చదువులు పూర్తయి. అంటే ఆ విధంగా కూడా మనిషి సమాజానికి తోడ్పడి ఉన్నత శిఖరాలకు అనుకునేదానికి ఇది. అంటే మనం ఊరికే 5 రూపాయలు అనుకుంటాం, కానీ దీని వెనకాల చాలా ఇది ఉంది, ఎంతో మందికి ఉపయోగపడే ఒక కార్యక్రమం. ఇది నిజంగా చాలా 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 సంతోషదాయకం అండి. అంటే ఇటు మొత్తం మీద కూడా ఇక్కడ వచ్చేటువంటి అన్నా క్యాంటీన్ వద్ద కూడా ఒక మెనూను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెనూకి వచ్చేటువంటి సోమవారం నుంచి ఆదివారం వరకు ఇక్కడ ఇచ్చేటువంటి అల్పాహారం కావచ్చు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్కి సంబంధించినటువంటి మెనూ కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం మీద కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా నెల్లూరులో 6 క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభించారు. ఇటు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఇటు పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి ఇప్పటికే చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క అల్పాహారాన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెల్లూరులో ఉంది. ఎంఎన్ఆర్, థ్యాంక్ యూ సురేందర్.